మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసినా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంత పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు చీటింగులు అవసరమైతే బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వా, ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. అసలు సాదిపేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పుని తెస్తావు నెళ్ళి, ఈ కప్పుని తెచ్చావు నాకు. నువ్వు బేగి తోకపోయా బాబు, ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దున్నపోతుంది అడుగుతలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకులు ఎక్కడ తెచ్చారా? పంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్తు అపహరణమే శాస్తి. దుశ్శాసన సీరలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, సీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బాహు, ఛాన్స్ దొరికితే చాలు, చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే, అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ కట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరు ఒక్కటే, తల్లులు వేరు కావచ్చు, తండ్రి ఒక్కడే, ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి, ఇంకెవరో మన ఎక్స్ పైలవాన్ శ్రీ 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 చిక్కాల బద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండో. ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా. గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విట్టేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన ఫైల్ మాళ్ళిద్దరు బస్ కిల్లీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఆపండి, ఎక్కడ్రా మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి రాత్రి సూటు కుట్టించుకున్నారు మన గుడ్డెంకట చేత. ఏదో సీక్రెట్ లో బొత్తలు దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూట్ సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా? ఇది నీ వల్ల కాని పని. నిశ్శబ్దం, హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపు ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం ఉంటుంది, ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు, కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచన్మాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనిష కొయిరాలా, మనిష కొయిరాలా, అదేంటే? బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లలా లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మందత్న సినిమా ప్రైల్ స్పైలో, అందులో ఆ పిల్ల నా లేదే. ఓరి అదమన్నారా,
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకు నడసాగర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కోయిరాల కూడా. ఒరేయ్ నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు చేసేసుకో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. తగ్గించాలని ఒకడు పెంచాలని ఆ గుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరు కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను, రండి. అమ్మాయి మా కుక్క మూతిగలు నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో తది మాట్లాడేసండి. ఏంటే అమ్మాయి గారు మనోలే చూపించండి. అమ్మాయి గారు మీరు అలా తెలిపండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటే అన్నయ్య ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూచాను? ఇప్పుడు కూతావురా, నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. అవి అమ్మేస్తున్నారన్నాడు కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. అయ్యో అది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూచాను, తెగ్గట్ట పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారనే? ఈ గొడవ ఏదో తెలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే ఇంతసేపు అందయమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంత కారమే. కళ్ళల్లో వేసెట్టాను అంతే. అబ్బా కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరు కారగొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను, నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో నువ్వే నెగ్గావు, నువ్వే నెగ్గావు బాబు. జబాస్ కప్పులు బిడ్డ జబాస్. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రామ్ పండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీషా కోయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ సపోర్ట్లో. మేడ్ ఇన్ ఇండియా, మీ రోషం మేడ్ ఇన్ ఇండియా, వరవ బాగున్నావయా రవయా రవయా.
ఐశ్వర్య రాయ్ అనలే నా పేరు కాంచనమాల మోసం అన్యాయం ఆగు నువ్వెక్కడికి రేవు దాటడానికి ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు నేనేది కేయాలి మనీషా కొయిరాలాని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు లుక్ మిస్టర్ నా పేరు మనీషా కొయిరాల కాదు కాంచనమాల నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు చూడు నేను అసలే మొండిదాన్ని గోదావరి ఈదుకునేనా వెళ్ళిపోతాను గానీ నీ మెళ్ళ మాత్రం మాలైన అయితే నిన్ను ఊరి నుంచి కదలలేను చూద్దామా చూసుకుందాం ఏయ్ అందరికి ఇదే చెప్పడం ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం జాగా ఆ సంగతి మనం చూసుకుంటాగా ఈ రాత్రికి ఊళ్ళో ఉండుకో రేపు గుట్టిచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం సా మనీషా నీకు సిగ్గులేదు అసలు నువ్వెవరు నేనెవరు ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది అనవసరంగా గోకున నీ దండకి నీకు వద్దాను పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేతాను ముందు అన్నం తిను నేను తిన్నా ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు నువ్వు కాల్చుకుని మరీ వండి తెచ్చాను నల్లకొడి చికెన్ బంగారు తీగల పులుసు ఆ తిను మరి పొద్దున్నే పంపిస్తావా పంపేస్తాను తినవే బాబు తిను ఆగిని తినలేదే తిన్నది చాలు కడుపు నిండింది అయితే తిన్నంటాం తినకపోతే ఇప్పుడు ఏంటి మళ్ళీ నిన్ను గోకినట్ట వద్దులే తింటాను అది ఇప్పుడే అత్తావా పొద్దున్న పడవెక్కే ముందే అత్తావా మళ్ళీ దండంటావేంటి అన్నం తింటే పొద్దున్న పంపించేస్తానన్నావుగా అలా అనకపోతే అన్నం తినవని ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకో అనుకో శోభన నుంచి షష్టిపూర్తి దాకా దెబ్బతావు పెళ్లికి ముందు మీ ఊరొస్తే నాకు అన్నం ఎట్లేదు అన్నం ఎట్లేదు అని ఇదిగో నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తానో ఈ దండ నిన్ను సంపి నీ శవానికి ఎత్తాను అయితే ఇప్పుడే చచ్చిపోతాను సంపే సంపేసి నాకు దండేసి సంపే నేనేయను అయితే దండ ఏంచుకునే దాకా సావను వస్తాను పొద్దునే మాట్లాడుకుందాం తలుపేసుకో ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా ఏంటి 100 నేను 101 ఇస్తాను అయితే ఓకే ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా అదేదా తూ ఆ కడతాడు ఏం కట్టకూడదా కట్టచ్చు ఇది నా మెళ్ళ ఏసెత్తే వెయ్యను 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 అయితే పడవలు కట్టరు 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 అంతా వాడిష్టమేనా నా ఇష్టం కూడా ఉంటుంది ఉంటుంది కదండి మరి నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను
అందుకేగా మీ దగ్గరికి వచ్చింది అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుందే ఏదోలా పంపించేద్దామంటే రాంపౌండ్ రోడ్ లో ఏలేటట్టు అవుతుంది ఇసుకు గురుతాడు మీరే ఇలా భయపడితే ఎలాగండి నాకు భయం ఏంటి నువ్వేం కంగారు పడకు అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపడ్డంటే నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు గుడ్ ఐడియా गुर्तपड़ते गुर्तुपट्टलेदरोय मन गुर्तपे बुरा पत्र अंडी కనిపెట్టకపోతే ఆ సత్తిపండుగడికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పట్ అవుతారా ఇది రాంపండు రేపు నేను ఆడగానికి ఆడియన్స్ ఉండరు ఏ యాయేంటి కొబ్బరి చెట్లకి తాళి చెట్లకి వాల్ పోటర్ అంటితే ఎవరు చూస్తారు మరి ఎక్కడ అంటించాలి జనం కాత తాయితీగా సదుకునేది ఎక్కడా ఎక్కడా మరుగుదొడి కాడ అవునా భలే ఐడియా ఇచ్చావరా మరి అయితే అంటించేయ్ అంటే అక్కడే అంటించు తదగండు కొర్నాయాలకి ఎక్కడ అంటించాలో తెలియదు यादव बस यादव ఎక్కడ పడతాక టుక్కు టుక్కు అని పేసలేడిపోతనది అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దని ఆ రేపు ఈవివి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆసివితే ఆ డైలాగులు చెప్పడానికి నోర్తే కదా అరే తిరగక్కనేద్దు ఆరే తిప్పుకుంటారు పెద్ద డైరెక్టర్లు ఎంత మందికి తిప్పారు ఆ ఇప్పుడు చూడు నా గ్యామర్ ఎంత దెబ్బ తినిస్తుందా వల మల మదిన మల అబ్బబల పడిపోతున్నావు ఎన్ననలా నల్ల ఎక్కడమ్మా పాడు వారం రోజులు అయ్యి వలమ్మా వారం రోజులకే సాగరే వారంత అయిపోతేని పదనాలకి పెద్ద గడిపేటంత అయిపోతాము ఏం చేస్తామమ్మా చేసి రోడాలంటూ ఓడు మరి ఎవరన్నారు ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్ళే అమ్మా ఎవడా మా నోట్ పాతకి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసినాడు ఆడా ఏటి మీకు కూడా నోట్ పాతకి అడ్వాన్స్ ఇచ్చాడా ఇచ్చాడు అయిపోయారు నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు ఆ సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉంది అనుకుంటాను ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి అలాంటి చేయదని సైన్ ఇవ్వను అమ్మా అమ్మా నేను చేస్తానే ఏడు చేస్తావు తప్పు నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉందా
మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలన్స్ ఎక్కడ మొఖాన్ని కొట్టేస్తాను పద పద అమ్మ కడుపు జాగ్రత్తలు పద పదమ్మ ఒరే రామ్ పండు అయిపోయావరా ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జై శాంతి మిస్ దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం పెట్టుకుంటే ఆ సీత రెండు సీన్లు ఆడిందో లేదో మూడు రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇది 150 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో పెట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా ఎక్కడేస్తున్నారు వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు ఈడికెందుకురా నాటకాలు నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో పుండు మీద ఏగల నువ్వేట్రా నీకోసం నంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా ఇంకా నేను చెప్పను చెప్పనంటే చెప్పను చెప్పరా బాబు చెప్పు వీడు అడిగితే చెప్తాను ఏయ్ చెప్పు మన కాంచనమాల అది వస్తుంది మన కోసం నువ్వు వెళ్ళి పత్తి మారితే ఎందుకు రాదు నీకు దొబ్బుద్దేమో దొబ్బుతో దొబ్బుద్ది అవసరం మంది మీరంతా ఎక్కడికి రా ఒకవేళ ఏ కాళ్ళో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా అది నిజం అల్లో 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 రాంపండ్ గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు రాత్రికి నీతో చిన్న పని పెట్టుకున్నానులే ఏటో అది మరి పోస్టర్ చిత్రం దాస్తావెందుకు విషయం ఏంటో చెప్పు రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది ఎవత్తున హీరోయిన్ తెచ్చారు మన పక్కన సూట్ కాల వద్దు పొమ్మన్నాను నువ్వు వేసే చెప్తాను మంది కరెక్ట్ మ్యాచింగ్ ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం గొప్ప ఉత్తరం తెచ్చావు మడ తెట్టి జేబులో పెట్టుకో మడ తెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను బాబా బాబా ఒప్పేసుకోవే ఒప్పుకోవచ్చు నేను ఒప్పుకోను ఇదిగో మన్ను అలాగ అనెత్త కాదు మరి ఇంకెలా అంటారు నేను చేయను చేయవా చేయను చేయవా చేయను చేయకపోతే పో రాజమండ్రి మెరకే దెల్తే వంద మంది వస్తారు మనం అంటే పోటీ పడి మరి వస్తారు పెద్ద పోజు అలాగని కాదు వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా ఇది పద్ధతి నీకేం కావాలో చెప్పు మన దగ్గర మొహమాటాలేంటి అయ్యో మొహమాటం అని కాదు నిన్ను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమో ఇంకా నాకు కాలుది నీకేం కావాలో అడుగు ఇవ్వకపోతే నా పేరు రాంపండు కాదు అంత మాట నాకు ఇంకా బాగుండదు అడిగేస్తున్నాను నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి అమ్మ మడతెట్టేసావే యదవాని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది హలో గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మస్త యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడను ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ మాటలు పాటలు దర్శకత్వం వాల్ పోస్టర్స్ పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు తెరతెస్మం ఇక చూసుకుంది ఇట్లా బిచ్చానికి వెళ్ళారు నాయన వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు ఏరే ఇల్లు చూసుకో బాబు రైల్లో ముస్తోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి మచ్చ యంత్రము కొట్టినే తల్లి మచ్చ కంటేనే తెచ్చిందే మచ్చ యంత్రము కొట్టినే తల్లి మచ్చ కంటేనే తెచ్చిందే ఈ సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి ఇలాగ ఆటాణ రాగమేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు చేపని తెచ్చారా బిడ్డలారా అయితే పంచుకు తినండి బాబులారా ఇన్నావా ఇన్నావా తమ్ముడా ఇన్నావా అమ్మన్న మాట ఇన్నావా తమ్ముడా ఇంకా సొంత వేటయ్యా నీ చిమ్మడా అందుచేత ఈ పిల్ల నా కూడా హాలి కావాలా నాకు కావాలా మాకు కావాలా
అమ్మో నేనొల్లా కోను ఈ బుల్లిని ఒగ్గేయలేను కష్టపడి కొట్టుకునొచ్చేను నేను నీకెట్టాకిచ్చిస్తాను అసలు రామాకన్నా ఈ పులిగొల మా గొప్పగుందరే ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదిరే పక్కల లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తుమ్మిగా నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా చేతిలోన చిక్కవెగ్గుమ్మా ఇంకా నీకు దిక్కెవరమ్మా ఎక్కు నీకు చల్లేవమ్మా ఏ జనకాలు డ్యూటేట్రా స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి ఇది భారతం కాదు రే మన ఊరు భాగవతం ఎళ్ళొస్తా సత్తిపండు రావణాసురుడు లాంటి రామ్ పండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని వస్తా సత్తిపండు పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి నిన్న లేవుగా నిన్నున్న కడుపు నీకు ఇయాలి లేనట్టు నిన్న లేని కడుపు ఇయాలి ఇళ్ళకు కూడా వచ్చింది ఈ రామ్ పండుతో డ్రామాలు ఆడతారా చుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే పొద్దున్నే పండు సాయి కొట్టుకెళ్లి కేజీ మాసం పట్టుకొచ్చాడు దేవుడా గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు దేవుడా వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నెలలా గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి వెళ్ళిపోలేదు నువ్వు చచ్చిపోయావు ఏంటిదంతా నేను చెప్పనగా చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు చెప్పినా చస్తావు నేను సచ్చినా చస్తాను అవతల నా కళ్ళు ఏంటి ఇంకో ఏం లేదురా
అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపొండిగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాపం మీరే పోతారు. రేవు దాటి రండి రండి. మీ నాన్నగారు కలెక్టర్ అంటగా ఓ సంతి మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నాని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపొండి గారు, వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప, వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబు, నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపొండి గారికి తెలిసిందంటే అది అవతల కట్టి మా రాంపండు. చూసానే తొంగ నా కోడి. రేవు దాటలేని అన్నావుగా, పండు దాంట్లో పొడ్లోనే ఉందా? పండు తీసి మొలకాడు కింద కట్టుకో. పండు వస్తానే చాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రాంపండు గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు ఏదో తిడతాను. గేదెలు ఎక్కడా మీరెక్కడ? ఊరుకునే పోతే నేను టెన్షన్ తో చచ్చిపోతాను. ఎందుకేటండి, అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతాయి? పెళ్ళోళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదండి. మీ కడుపు పుట్టాలి, కడుపు పుట్టాడు కదా తంపెత్తన్నారు. ఏదో మాట వరుస కంటే అలా పిల్లైపోతాడు. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడ నుంచి చిర్రెత్తికి వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి చదువుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. అడవ టేపున నేషనల్ హైవే వేసుకుంటాం ఓనర్, సరే అని ఇచ్చేశా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణ వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేశాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి. అల్లుడు గారు చూసుకుంటారు మనం ఏ కలుపు తిరగదు. ఈరు మా పాలేరు గారండి. అండి నా పేరు సొట్టాది కూడా అండి. ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునేవాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్ ఒకళ్ళు రెండు బొండాలు కూడా పెట్టరా? ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే రెండు బొండాలు ఏమంటారంటే ఎన్ని బొండాలు లేవాలన్నా? ఇది వెళ్దా పాలేరు నేనే మీరా దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు మిషన్ లాగేసరిగా నాక 10 ఏళ్ళ నుంచి ఉంది. అవును ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మంది సొంతలో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మంది సొంతలో. ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే వినపడకపోయినా అర్థం చేసుకోగలను, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సాసంలోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. చంద్ర చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం అని వదిలేస్తాను ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్ట పగల నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు దియాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బొండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొత్తాది కూడా సంగతి నీకు తెలీదు? ఎరో ఈ కాంచరమాల సంగతి నీకు తెలీదు? అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పరమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకొండగడి. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా అసలు ఈ పొలం వాడి కౌలకి ఇచ్చాను తెలుసా? అమ్మడియా అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు.
నేను అనుమాన పడుతూనే ఉన్నాను ఈ యాదవ్ కనకమాల ఇలాంటి యాదవ్ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బులు వెరక్కోసుకుందరుగా. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిట్టి పేరుగా ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? నీ మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఎవరన్నా మన మాట కాదండు, నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళేస్తామండి. వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పెట్టుకోమని. చెవిటి వెదవకు వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కొత్త పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ, అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెదవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి, ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్కరాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవిడా? ఆ నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దాం సామాన్ సర్దండి. సమ్మన్నవా, కుదిరినట్టిరా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునులే బాబు, అది మహాశివుడి పీనుగా పడు తినేసాడురా. యా ఊరికెళ్ళి ఎదవాల, నేను సామాన్ తట్టుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టును గుడి చేసుకుని కలుపు తీరలో పోదాం. కలుపు తీరకి వెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పెళ్ళం మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా చూడండి. అంకుల, ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఏయ్ ఎవరు నువ్వు? ఆంటీ, నేనెవరో నీ ముగ్గురికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్ని నీళ్ళెట్టు? ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలిగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు వినగొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. బిషప్ అంకుల్, ఫాలో మీ, నా బ్యాగ్ ఒట్రా. ఎత్తమా, లేకుండా ఉతికేసింది. అలా సోత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటే. ఆంటీ, నలుగు పెడతానని రావేంటి? నిన్ను సంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పొప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిది పొలం, ఉండేవాడిది ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకొని ఎదవ గొడవ ఎదవాస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లడే. పదండి, మనం కలిపి తెలు పోదాం. ఇంకా ఆగిపోలేదు అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. యహ ఊరుకొని ఎదో కాగ్గోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్దాకడే. ఉండే దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుట్ నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు, ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా, పాలు ఇవ్వలేదంటేంటి? ఎలాగిస్తారండి డబ్బులు ఇవ్వకుండా? డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. ఈ అబ్బా, నా గేదె పాలు నాకు పెతికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పెతకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి. ఒసే, ఉతికేవాడివే బట్టలు, నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానమ్మ గారా. ఒసే ఒసే, ఎక్కడికి ఆ బట్టలు ఎట్టుకుంటున్నావు? నీ దుబ్బదిగా దేహ పట్టుకోనివ్వడం గారు. ఎదవగోడ డేయ్, ఒసేవాడే కొబ్బరికాయలు, నువ్వు అడుగుపో. ఏ కాలం చూస్తున్నావు? నడిపోతే ట్రాక్టర్ నువ్వు వేసిపో. రే ఆగిపోరా, ఆగిపో ఆగిపో. తప్పకుండా ఏదో న్యూసెన్స్, దానికి పీస్ఫుల్ గా ఉండవరా. నాకు ఇదో టెన్షన్, ఎదవకుండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. అబ్బా, ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోళ్ళకి ఊరికి వెళ్ళినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుందంటాను. నువ్వు ముయ్యి. ఆ సచ్చి పండుగ డీటే వస్తున్నారా? వాడి జాగ్రత్త మైండ్ చూరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక
నీతో నాకేంట్రా పని? వాండి చంపి నేను చస్తానరా. ఎక్కడ రావాడు? ఏడిషా వేదవా, నేను నీకు ఎప్పుడు దొరకాలి? ఆ అయితే అక్కెళ్ళు ఉంటాడా? లేకపోతే ఇక్కెళ్ళు ఉంటాడా? అబ్బాయిలో మాత్రం లేడా? నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్ము దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధల. ఒరే, నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పంచే అబ్బాయిలు దాంకా. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళ కాలం. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా, ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? యదవా యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ ఎక్కడ లేడు? తెల్లుంటాడు లేకపోతే తెల్లుంటాడు. ఆ నూతన మాత్రం లేడు, అడుగు రామ్ పండుగ వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పంచే, నువ్వు కూడా నూతన దాకా. చచ్చిపోండు, రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా, ఆ దుర్గడగాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి, పటక్కన పట్టే లడక్కన తారిపోయింది. ఏడిపోయిందో ఏదో. ఏంటి పావా? ఆ నూతన ఉందరా? అయ్యి బాబా, దాని కూరలు కూడా తినేదండి. కొబ్బరి బొండం ఇది ఎలకల మందు, మంచి కాంబినేషన్, తల చేస్తుంది. ఆగండి, దాకలది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగిచేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా, ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండమిస్తాయి, అది తాగుతాయి, అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురుగాలు. ఏసిన డ్యాన్స్ చాలు, ఇంకెళ్ళడే. డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఎందా ఏంటది ఇతికే వాడియే పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను. తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజారు పింజారు కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపావా? నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్, ఇంకా కాస్త పరద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బాండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పౌడి సర్దుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడికి ఉన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూరం చేశావు? లచ్చిచారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపించండి. ఎలకల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసండి. టెన్షన్ ఎందుకు? మిమ్మల్ని చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ పొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటారు, మీ కర్ర పెట్టుకుంటారు, మీ బెల్ట్ పెట్టుకుంటారు, ఈ పొండ మాత్రం తాగొద్దు. యాదవ గొడవ, యాదవ గొడవ అని
యాభై ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ అవ్వడానికి ఏంటి? యాదవ్ కక్కుర్తి ఇవ్వకండి, ఎవడికి ఇవ్వకండి, మీరే తాగండి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేస్తామని? ఈ బొండ ఎవరు తాగదు బయట పారేట. చూసారా చూసారా శేఖర్, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కన్నా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుగా లేవే బాబు. ఎస్ఐ గారు బుద్ధి కట్టి నేను ఏమో పని చేశారు. నా కడుపు మీద తల్లే చిన్న గక్కి చేయడు బాబు. నేను చచ్చిపోదు కడుపు తల్లే. నువ్వు తాగింది ఎలకల మందు కాదు, మందార నీళ్ళు. అవును దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా, ఇక నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నా. నేను అంత తొక్కట్లేదు. తొక్కట్లేదు అమ్మంటే నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే ఆదిగా, దాన్ని అలా కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? కొత్తలేను. ఏటే మరి కుళ్ళుబీకి లేదా కొట్టడాటి అమ్మగారు కొట్టడు బా సిద్ధ కొట్టారు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదల్లాగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి. ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి? నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా, లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే, రేపటి నుంచి తుండుగుడ్డ కట్టుకుంటుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నా 500 ఎకరాల పొలం చూసుకుని అరెకరం ఇల్లు చూసుకుంటా? చంపేస్తాను రే ఎస్ఐ భయంకర్ని పిలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదనుకున్నా, నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లు వస్తున్నావు? ఇలా మార్చేసిన అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు పడుక్కుని తింటాడు. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. వీరదాసు బావా, నువ్వు పుట్టుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే నాకు విషం కలిపి తాగించబోయాడు యదవ. చివరికి ఆడే తాగేసాడు. తను యదవాకి యదవా అని తన ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరగరవిల్లు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. Thank you.
అప్పలకొండా దారికి సాపు నానా మనం వచ్చి చదివినట్టు దానికి తెలీదు అది రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్ స్కోర్ చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపేయబోయా చూడు అది ఏంటి మాయావిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్లి పొలంలో తేగ తొంగుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లనా రాసుకోరా మేనల్ల తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారండి భయంకర నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏంటి మరి పోస్టింగ్ ఇక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? అయ్య బాబోయ్ పురుడా మొగోడిని పట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసి ఆయన చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతద్దు నువ్వు వాగు. మీరెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్ ఉండు వీడికో రెండు మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్ల మందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను వస్తాను. బాగోగారు ముందు గుణపం సంగతి తెలుసు. మనం ఎలా మాట్లాడుతున్నారు? ఆడ ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో ఇక్కడ ఇక్కడనా ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు ఏ మాత్రం చచ్చిపోతాడు మతి చూతి లేకుండా కొట్టుకున్న మీదకి వెళ్తారండి. జబ్బు మీద ఆడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావంట జోకులు? చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక పక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి చూస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టను. అమ్మా నేను ఆగను. ఆయుధను లాగేసుకుంటావు. నేను దొరుకుతాను. ఏంటి ఏదో ఫోటోలు ఇవ్వకు. ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సీట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తున్నావు? బాయ్య ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయ్. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బుద్ధి బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపు లో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపు లో కాదే రావు గోపాలరావు టైపు లో తల్లి సిగదరగ 500 ఎకరాల పొలం 6 ఎకరం ఇల్లు ఎవతో అప్పల నరసం వచ్చి అడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ ఆ పొలం నాదిరో ఈ ఇల్లు నాదిరో ఆ వీధి నాదిరో ఈ హాలు నాదిరో ఆ గోడ నాది మేకు నాది పంచ నాది మిషన్ నాది ఈ పోరేందిరో దీని దూకుడేందిరో ఈ పోరేందిరో దీని దూకుడేందిరో అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు
రామ్ పండుని తీసుకొస్తా. ఇదే ట్రైలే ఇరుక్కున్నా వీడు మేనలుడు వస్తే మర పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో, ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలియదు. ఇంతప్పుడు చూశాడు ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి హీరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎర కొట్టించేతాను. నువ్వు ఆ మాట చెప్పాలేటి, నీ కోసమే నా మాత చేయనేటి. నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలం ఫైల్ మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్ట మేనమామ. ఎంత మదమెంత కంట కావరమెంత పగరు, ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకుండని ఇంటితో సహా చుట్ట చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా. నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రామ్ పొండునే కాదు. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవా, పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నం ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఎదో నాటకాలు కుస్తీ పొట్లు చూడు. అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయం పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంతదీసి కోరమేసి ఏర్దాసేమో ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండింటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడింది కట్టుకుని ఇస్తాడు? నా మావ గనక. అంటే ఈ రామ్ పండుగడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడి రౌడీల చేత ఈ నిర కొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ కట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకుని దేవుని తెలుసుకో. ఎందుకు మూసుకోమంటుంటే? ఎందుకంటే మూసుకోమంటారా? నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? యా ఊరికెళ్ళే, మీతో నవ్వినా కోవాలి ఏడ్చినా కోవాలి. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. కలిగి చేసుకోవాల్సిందే. అది రాదు అనిపిస్తా ఎల్లి చెట్టగొట్టే యాదవని. మీ ఏలో సరే ఇవ్వండి, కొట్టేసుకుంటా. ఎట్టుకో ఎత్తండి, ఏరుతారు కా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సిత కూడా ఎత్తున్నావు. ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, అప్పలకొండగండి. మీకు మీకు ఏ పాత గొడవలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడ మనుషుల చేత కొట్టిస్తాను. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు అప్పలకొండ గారు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా
పోన్లే నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని ఐదారేళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతే పుట్టకపోతారా అని పదేళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి ఇంక మనకు పుట్టరు. నేను చేసుకోబట్టిగా దాదాపు నీకే శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడా తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది. జనకి, పాప చక్కగా ఉంది కదూ. ఏమిటి నిద్రపోతున్నావా జనకి? జనకి, జనకి, అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణాన్ని బంధం? ఎందుకు ఇలా నెల నెలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్టణంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమ్మా. నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకిగూట్లో వదిలేసి పారిపోయిన పెరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా. ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు, వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు, కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేం ఇబ్బందులున్నాయో, ఇంతకాలం నన్ను ఎందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి, అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను, రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తిరిగి మాట్లాడుకుందాం. ఓకే, సారీ కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి, వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలొట్టించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా.
ఎవరా అమ్మాయి ఆయన కూతురా కూతురా పిల్లలేరన్న బెంగతోనే కదండి బాబు ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటదేంటి పల్లెటూరు నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు పిల్లలేని గొప్పింటోళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది ఎవరమ్మా నువ్వు ఏను నీకు బాబాయినా నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా మొన్నే కదా మా నాన్న నారాయణ మనకి తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంట వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావు అనమాట నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా వీళ్ళంతా పరామర్శకొచ్చినట్టు కాదు అప్పులు ఈ ఆస్తి ఎలాగే సరిపోదు కాజేయడానికి నీకే మిగులు కోరమీసం వీరదాసుగా మార్చి అప్పలకొండతో కబాడి ఆడిస్తా రేయ్ అప్పలకొండ నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా అందుకని కొబ్బరి బొండల విషయమే సంపేతావేటి ఆ విషయం నాకు చెప్పలేదే ఎరా ఈరదాసు మరదన్న ఇసంపెం కలిపి సంపేత మగడివిరా తొమ్మిది మట్టలు చేశాను కూడా పెట్టలేదు ఎరా ఈరదాసు మరదన్నే కామెంట్ చేస్తావరా అప్పుడే ఏమయ్యిందిరా అప్పల కొండ ఒప్పుకోవేందిరా మొత్తం తప్పుల తండ అప్పు ఒక్కట రెండ అయ్యో అంతు లేకుండా చేశావు సిగ్గుపడకుండా చాలే దించరా జెండా దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలే చెయ్యక్క అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు మొత్తం తప్పుల దండ ఉన్న సో కరగాలిరా
వాడికి పుట్టని నా తీరి మాకి తీసుకుని చేతులే అయ్యగారివి కాకపోతే కొంచెం ప్రాక్టీస్ తప్పింది తప్ప అయింది కాదు నడమంత్రం తీరిది గొయ్యతే చూచినవుగా నువ్వే మరి వచ్చి పడిపోక తప్పు చూడా నువ్వే ఏకావు గొప్పగా ఈ కిరికిరి నీ పాఠం నీకే చెప్పేస్తే సరే ప్లాస్టిక్ దండ ఆ పిల్లని మెల్ల వేయడం అది నేను పురమైందను కదా ఎహక్కొత్తాను తోపు పట్టు ఏటా నువ్వు పురమాయించేది ఏట అంత మాట అనేసిందా ఇదిగో సెట్రా ఇదిగో సెట్రో నీ పద్ధతేం బాగలేదు ఏటే ఏం బాగలేదు గట్టిగా అరుకు అడిగి తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు ఆహా అందుకని ఓ సదా ఓకే 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 బావా సెట్ర లైన్లోకి వచ్చేసింది ఇంక మీ చేతులు కలిపేసుకోవడమే యా ఎల్ బా సరేగానే ఏంటది భుజం మీద వేసుకుందామని ఇంకా నయ్యో నడు మీద వేసుకుంటానలేదు అంటాను నడు మీద వేసుకుంటాను ఓ పంచి నీ నడు మీద వేసుకో ఇదిగా ఉంటుంది
పార్లేదు మన లేడీస్ పద్ధతైనోళ్ళే ఓం క్రామ్ క్రీమ్ బుస్ కాకి కావు కావునను పిల్లి మ్యావ్ మ్యావునను కుక్క భౌ భౌనును కాకి పిల్లి కుక్క హబాట్ నోటెరు ఆ కర 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 పొడికే చేదుగా ఉంటది ఇష్టం చూసే కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా లేదు ఓహో ఆ అమ్మాయికి రెండు కళ్ళు ఉంటాయి రెండు ఉన్నాయి రెండు చెవులు కూడా ఉన్నాయి ఉన్నాయి ముక్కొక్కటే ఉంటుంది ఒకటే ఉంది మీసం ఉండదు లేదు ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి భలేగా చెప్పారు నిజంగా ముఖానికే ఉన్నాయి తల మీద జుట్టు కూడా ఉండాలి బోల్డ్ అది పట్టరా ఏంటు కల ఎన్ని ఓహో లెక్క కావాలా రెండు రెండు కలిపితే ఎంత అవుద్ది అనవసరం కలిగినరా బాబు నాలుగు నాలుగు లోంచి మూడు పోతే ఎంత ఒకటి ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా ఏంటి ఒక్క ఎంట్రు కోసం నాకు ఎంత హింస నీకు అంగవైకల్యం ఉందా లేదు ఇప్పుడు చూడు నడుము ఇరుగుంటది ఇరిగింది ఎరా నా అర చేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటెత్తావా నా చేత కాకరకాయలు నవిలేతావాగిలింది నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఎడతానా చెప్పండి బాబు ఏవతల కోకలపాలేనికి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచన మాలకి కరెక్ట్ మగుడు కొడుకును బొంబాయి పంపిందంటే దేనికి బొంబాయి రోడ్డు చెప్పులు తొడవడం నీకి పోరిశాలం తప్పినోడా పొద్దుగాలు పొద్దుగాలు ఆడలు తిరిగే జాగలకు చడకొట్టు సిగ్గులేదురా నీకు శాంతి శాంతి మేము అడుక్కు తినేవారము కాము భూత ప్రేత పిచాచములను కొడుక్కు తినేవారము ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతడకు వాచితమే నీల కోరుముఖంలో చెప్పు గదేందో చెప్పు ఆ కుయ్యంగాడి ఇల్లు ఎక్కడ అదే ఆ చెక్కాలు బొజ్జయ్యగాడు అమ్మో నా పైల్వాన్ మగుని పట్టుకొని కుయ్యంగాని వంటావు నీ ఇంట పీనికి ఎల్ల నిన్ను విజయ శాంతి డిస్కో శాంతి నార్మై నువ్వు వచ్చిన పనేందో చెప్పు చెప్పరా నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఇంటికొచ్చిందన్నమాట ఏంటి పితలాటకంలో పెడతా పట్టలు తట్టుకోవాలా ఏంది అమ్మమ్మ తానికి పోతానా లే మీ మామ తానికి పోతున్నావు మామనా ఆడు నాకు ఏడ పుట్టి సచ్చిండు నా సౌతికి అన్న పుట్టి సావలేదురా గా అప్పలకుండ మావా నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయినయ్యా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో మన రోజులు మంచిగున్నాయి బిడ్డ అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు ఇగో నువ్వు గీతగాని పేరు మీద వెళ్ళిపోతీవు అనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో ఆసామిని కాదు నేను రాంపండుని కాదు తత్తిపండునని అడిగి ఎరికైపోయింది అనుకో నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే నల్లిబెట్టకు కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు నువ్వు రాంపండువో సత్తిపండువో గానికే వేరు కదా గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు మరి గాన్ని నేను చూసినప్పుడు గంట పెట్ట పోరగాడు తల్లి ఎట్లా పుడితీవిరా తలకాయల చెట్టకు దమాకు కూడా లేకుండా
ఎవ్వరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. ఆ గా అప్పలకొండ గాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే. అట్లనా? నా బిడ్డే నా బిడ్డే, ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. వామ్మో వామ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారి దేవుడు. అది ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడేవాడు గాడేవాడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్లా ఎనకా ముందు అయితావు, నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును గాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైన అది ఇంకా అవ్వకుండా ఉంటదటే, మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏయ్ ఏంటంటున్నా? సిమసిమలా ఆడిపోతుంది, చూసుకుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవహ ఏవే, నేను ఎత్తుకుంటాను, కోతావా? కోతాను నీ పీక. ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని, నీతో నాకు కుదరదే, మూడు ఆఫ్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను, పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివి. ఇంకా దించు. దించుతాం కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస, ఒక పట్టా వదలవు జిడ్డు. మంచి మాట అమ్మా. ఏమి 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 పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏది నిజమా? ఇవ్వ 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 ఇవ్వ. కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో బాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే? నువ్వు బాగు, మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు, రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏట ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవడు ఇక్కడికి రాడు. బావా అంటే మీ మరదలు అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావను జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే, ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథ్ దాని బావ వాడేవాడు ఈరదాసు. ఆ ఈరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి, మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇట్నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా తప్పదా. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి దృష్టి తగ్గిపోతుందండి. మీ మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి, చెవులో మిషన్. అదేమిటే వరుస మార్చో, మొగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. నానా ఎవరొచ్చారో చూడు. ఈడేవడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నానా కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలు? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో ఉండా? నా రాంపండు బాబు నట్టుకుని ఎంత మాట అన్నావు నానా? నువ్వు నా రాంపండు మేనల్లుడువా? ఎలా రాంపండు, నిజమా? అవును నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండా?
అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కట్టితో నరుకుతారు దాన్ని ఉంచుకోవడం అనరు తాళి కట్టకపోవడం అంటారు చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మని నేను దూరం చేసుకున్నాను దాని కొడుకేం చేస్తున్నాడు చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య కదవ తొండల ఇంతుండేవాడు ఇప్పుడు తొండలా లేదు అది సరే కానీ ఇడ్లీ రేకేంట్రా దాలు దొరక్కపోతే తెచ్చాను మంచి పని చేసావు ఎత్తు కత్తి రే ఇర్రాసో తమ్ముంటే బయటికి రారా రారా బయటికి వస్తాడులే కంగారు దేనికి వాడి మీద జాలి పడుకు నన్ను బెల్ట్ కొట్టేసిండ్రా బాబు రే యాదవ తొమ్మిది మాటలు చేసి జైలు తెలం గొప్ప కాదు రే తొమ్మిది మాటలు చేశాడా రే నీకు తమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముఖం ముఖంగా తరిగిరా చూద్దాం పిల్లని ఇస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు ఇడ్లీరే కట్టేట్టుకో రా పద అంతేనా ఎక్కడ్రా నువ్వు ఎక్కడ్రా రా కనిపించరా పొడి చేశా ఈ కాలితో తొక్కడాలు లేవు ఈ కోర మీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా ఇంకా దుజలేదు అబ్బో అబ్బో అయ్యో అబ్బో నాతోనే ఫైటింగ్ చేస్తావరా ఎవర్రా నువ్వు ఏమో నేను నేను రాంపండుని నేనెవర్రా ఒరే రాంపండు నన్ను ఈ ఇంట్లో తరిమేయడానికి పెద్ద పిస్తా వెంట చెయ్యి మెలిపెట్టకు మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా నిన్నెలా కొడతానో చూడు అల్లుడు ఇదిగో కట్టి ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండుగ చెప్పేస్తా నువ్వు వీరదాసువి కాదు రాంపండువని నేను చెప్పేస్తా అప్పుడు ఈ ఇంటి కాలు నేనే అవుతా అన్నయ్య ఇది అన్యాయం అన్నయ్యని కనుక చెప్తున్నా నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న అవునన్నయ్య నువ్వు రాంపండువైనా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య నువ్వు రాంపండుగా ఉంటే ఆ అబ్బిగడి కూతురు చేసుకోవచ్చు నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బలం చేసుకోవచ్చు అయితే సరే ఒరే రాంపండు నీకేం భయం లేదు నీ ఇడ్లీ రేఖనికి శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగేసు క్షమించను నేను నిన్ను క్షమించను రాంపండు కాస్కో నువ్వు కాస్కో సూర్యాస్తమైపోయింది ఇక నేను యుద్ధం చేయను మావా నువ్వు మాత్రం భయపడదు మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను ఇది సత్యం 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 నేను అంతే ఏమండి సమగారు ఏటి ఏల్పూర్ అంత ఫేమస్ చూసేందుకు చూస్తావు కదా కళ్ళు తిరిగి పడిపోతావు అయ్యి బాబోయ్ కట్టుబడి అలాడు చోడుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి మాట వరసకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగితే అంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా అసలు రిస్క్ చేయాల్సింది ఈ వయసులోనే సరేగానండి ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో చూస్తేనా గుర్తుపట్టేలా ఉన్నావా ఎంత కట్టప్పేశావు వేటగాళ్ళు ఇంటి వాళ్ళగా ఈ అడవి నాడుకు దొరికిపోయినా ఉన్నాం ఏంటండి మాటికి ఆరపు వెళ్ళిపోతున్నారు నన్ను గుర్తుపట్టలేదు ఆయన ఎవరు బుజ్జయ్య గారా నాకు తెలుసు ఈయన కనిపెట్టేశాడు ఎందుకంటే మా చిత్తం ఉంటే వెళ్ళాడిపోతున్నారు ఏలుపూర్ ప్రోగ్రామేనా నీకు తెలిసిపోయింది పంప తీసి అల్లరి పెట్టేస్తావేట్రా అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది ఇప్పుడు చెప్పు పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు మా పెద్దోడా ఎవడు రాంపండేనా మన ఆడు బొంబాయి వెళ్ళాడంట నాకు తెలియదు మా పెద్ద చెప్పింది చిన్నోడు
బామ్మరి అప్పలకొండలేడు ఆ ఊరు వెళ్ళాడంట నాకు తెలవదు మా చిన్న చెప్పింది ఇదిగో ఈ పాతి గుంచే మేము కొంచెం అలా వెళ్ళొస్తాం ఆ తర్వాత నువ్వు వెళ్ళు గాని దాంపల్లి తేసన్ కాడి రాజాలింగో రాజాలింగా ఏట్రా ఓ ఇంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా ఇసనా ఇప్పుడు ఒట్టుకోనండి చెవులో నూనె వేసుకుంటాం కదా తడిచిపోద్ది సేవిక్నాయాల నీ చెవుకు నూనోటి ఓసిన మరదలా మరదలా ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా వేసిన నీళ్ళమ్మా నీ ప్లేస్ కంగారు చూడంతగా కాలిపోయిందో చూడవే చూడు వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు ఏంటి ఏదో నకరాలు చేస్తున్నా నీకు నేను తలంటాలా బుర్ర బద్దలైపోద్ది ఏంటి అలాగా లే అప్పిగా ముందు నువ్వు లేరా నువ్వు నూనె మొన్న ఆరించాం నువ్వు లేకపోతలాగా ఏమండి నన్ను దున్నపోతుంటున్నాడండి అంతే అన్నాడులేవే మనోడే కదా అడిగి రాసే నువ్వు రావే ఏడి పోతున్నావా వస్తున్నాను హస్తవాసి హాయిగుంది పిల్లు హాయ్ 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 చిత్తు చేసి వేయమంది మళ్ళు హాయ్ 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 కన్ను కొట్ట మందము కొద్దిగా హిమ్మత్తు చూపిత్తు రావయ్యో
अरे कम्मन की मत चली दूरामा वो मुद्द तो मरो मिट्टु का सुखम वाइप पंपे फरमाना हस्तवासी हाय गुंदे पिल्लो हाय 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 चित्तु चेती भी ये मंदी वल्लो हमारे ये मतले गुमेते गमतले नम्मयो ना मंद तो दिमंता दिगु तुम दिले हाय हाय इट्टी पुट्टा वन्नाया ఎంత పెద్ద లెట్రిన్ 500 ఎకరాలు ఊరి లద్ద 100 ఎకరాలే లెట్రిన్ మిగిలినంతా నా పెళ్ళయ్యాక మా బెడ్ రూమ్ మరి నా బెడ్ రూమ్ ఎక్కడమ్మా నీకు లోటేంట్రా గేదల పాక అంతా నీదే గేదల పాకలోనా ఆ అమ్మయ్యా ఈ షెడ్కి ఇంకో ఆడదాకా 20 ఎకర్లేదు ఆ ఆ అయ్యో వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా ఇదిగో మావయ్య అయ్యా మాయ్య నేను ఒక నిజం చెప్పేస్తున్నాను నేను రాంపండని కాదు ఏయ్ आड़कोवच्छु मुस्तफा मुस्तफा डोंट वरी मुस्तफा ఎలా కొట్టే పెద్ద వకి చెవిలో నో మిషన్ मुस्तफा ఎలా కొట్టే యా ఆ అబ్బే ముద్ద తీసుకురా నువ్వు కూడా ముద్ద తీసుకురా ముద్ద తీసుకురా చెమరి జిషా ఏయ్ నీ రిచి బొమక నువ్వు బేకయ్యని సెంటర్ నిస్కో చితక్కుంటేతావ్ అలాగేంటి కొట్టదని కాళ్ళు అట్టుకుంటాడా నువ్వేం కాంప్రమైజ్ కాదు మూతి పగల కొట్టే నన్ను కొట్టారే ఉట్రాపి అప్ప యా యా అల్లుడు దట్ అప్ప హాయ్ అమ్మో అమ్మో నీ చెప్పుతే నాశంతో కొట్టనా ఏమ కొట్టి బంగారం లాంటి చెంబు పోయింది కదరా పోతే పోయింది వెదవ చెంబు నీకు బిందె గురిస్తాను అమ్మ రేయ్ నావైనా కొట్టావా నిన్ను వదిలిపెట్టను రా అప్ప मन पे बैठक बाबू इकड़ सत्पड़े ऊरी वेदो विन अंटे चूस मेरे चूस चूस मूडोसारोड़ पड़ता बाले अरे रांपंडु सत्तिपंडु रंड्री बैठके रांपंडु सत्तिपंडा आ इंट्लो उन्नदि रांपंडु ओक्कडे अयिते वाण्णि रम्मनु अरे रांपंडु प्रार बैठक को तपदा तपदू हम्म
పిలిచావా మావయ్యా? నేను కాదు. ఎవరండి మీరు? నేను ఎవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడరా? పళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకుని రాంపండు గారు ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదవగల, ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏమో మాకు తెలుదండి. మీకు తెలియదేమోగానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపండు, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సితక్కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము, అనవసరంగా ఈరదాసుని కెలికే కదరా. బాగానే కొట్టామండి. ఏడు సార్లే. ఏమండి మీరు అసలేసే గారేనా? ఏంట్రా ఏంటంటారు? ఏంటంటే మీరు అసలే గారేనా? ఇది పట్టుతారా? ఏంటంటే బాబు ఇట్ట కుళ్ళ పడుతున్నారు? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాటి, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనల్ పెట్టుకొని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవి రమ్మునేనా? ఇందాక నీ పేరేంటి? అడవి రాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు అడిగితే కూడా తను కుల్లా పడుతున్నారా? అసలు నీ పేరు అడవి రాముడు, సర్కస్ రాముడు, దొంగ రాముడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిష కొయిరాల వస్తుంది. ఆవిడ మనిష కొయిరాల? కాంచన బాల పట్టుకుని మనిష కొయిరాల అంటావరా? మన పర్సు కొట్టేసి పారిపోయాడు. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటండి ఆ రాంపండు సత్యపండు కాదు, చితక బాధిస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమి చితక బాధారు? తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతనం అంటే వచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారండి. రాంపండు సత్యపండ వాళ్ళెవరు? రాంపండు సత్యపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నాడు. పోతాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బయటివి నా షార్ట్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు వచ్చారా? ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా. ఉండ మనసు బాగలేదు. నువ్వు గొడవపడ్డ? మేం గొడవపడంది ఎప్పుడు? గానే నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది, దానికేమో కోపం పెరిగిపోతుంది. ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా, మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు. మోటార్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు? నువ్వు కమిట్ అయిపోయి చెప్తాను. కొడద్దేమరా బాబు. ఏలు బావా, ఓ ముద్దు పేకడానికి ఎదవాలోచన. ఇదేంటి ఎడంక నదురుతోంది? ఏవి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా? ఇహ చూడు హులికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా. ఉడిలో వాలా
అలగని దూరమునే జతగా తరిని జగమంతా నీది నాదే అనుకోరా మహమూజు పడిన మహారాజు దొరికే ననికానా నజరానా అహయేవి తళుకు మహారాణి కులుకులని కన్నే చెదిరేనా నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబు, నువ్వు కొంప ముంచిసేలా ఉన్నావు కదా బాబు, ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టుందంటే ఇందులో చాలా ఈసీ ఉందన్నమాట. నేను ఇవ్వను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు. బేత, నేను నీ చైన్ తీసుకుని పారిపోతున్నాడా? చూపించు చూపించు చూపి సార్. చూసారా చూసారా, తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యా నువ్వు. మొన్న పర్సు, ఇవాళ గొలుసు. దొడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల కొడుకు బాగా మేత పెట్టావా? ఈకల కొడుకు మేత పెట్టాను, అది వేసిన రాట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్, ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమి లేవా? అది తోడబెట్టు. అసలు నేను తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్. పట్టుకున్న పెళ్ళం కూడా నీ పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా? అయితే అవుతున్నా లేచిపోయింది సార్. నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ కొట్టి ఆన్సర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ ఏదో అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని.
ఎవరికైనా ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం. కర్మగాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి అది అక్కడికి. ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడకుడు నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడం నా యాయం ఆపెత్తవా? ఆడు ఎప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంక ఎస్సే గాన్ని పట్టరా, ఈటి పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్త తట్టుకొచ్చానండి. అబ్బా పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా. ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ లోంచి లేపవదలబారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవదల బాయేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేశం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకు ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే రేటండి, ఆ కోరమేశం వీరదాస్ గారు ఉండేది మంట్లోనే. వీళ్ళింట్లో ఉన్నది కోరమేశం వీరదాస్ కాదు, చిక్కల బొచ్చయ్య కొడుకు చిక్కల రాంపండు గాడు. ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపులో బాడ, మీకు నేను ఏం చేశానరా? ఆ ఏరదాస్ అని రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్ ఏప్రిల్ మే జూన్ నీ పేరేంటి బాబు? కోరమేశం ఈరదాస్. చైతి చైతి దఫక్ జమా. ఏరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుగుంటా సార్? సార్ నా టైం బ్యాడే, ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది. కానీ నా అసలు పేరు రాంపండి సార్. నిజం సార్. నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది, నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడు పక్కడే నువ్వు సార్, మిమ్మల్ని కాదు సార్, అయ్య బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకేవ్వాలి సార్? అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడా? సార్ 1 మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చాను సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు, సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వన్నీ మర్డర్లు చేసావు నన్నా? మర్డర్సా అంటే? హత్యలు. హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? నేను చేస్తానా? ఎందుకండి అని కొట్టారు? ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు, మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా, ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. నిజం చెప్పినా తన్నె, అబద్ధం చెప్పినా తన్నె, అసలేం చెప్పకపోతే ఈడు అంతే. ఈ పనులన్నీ చేసుకుని ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరే అబ్బా? నాతో పెట్టుకోవద్దురే, చిత్తడి చిత్తడైపోతాయి. నేను చాలా స్ట్రిక్ట్. రే చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్టే, ఎన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును, ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్దిగా సార్. ఓకే ఓకే ఓకే, సత్యచిత్ర వారి అడవి రాముడు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10 మర్డర్ నువ్వవకు నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు. కోరమీసం వీరదాసు. అసలీరదాసు ఈడన్నమాట. అసలీరదాసు అంటే చెప్పు, చంపుతా. ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. దిక్కున చోటు చెప్పుకో. ఆంటీ, నలుగు పెడతానని రావేటి? అబ్బా, ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని, దీనికి కాఫీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? నేను అబ్బసమ్మ ఇక్కడ దాచిపెట్టింది. అవునా, ఇది నా అబ్బసమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అనాథని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతురునని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆతంతా నీకు వచ్చేస్తని ప్లాన్ గీసావన్నమాట. అమ్మా, ఈ ఆత నాది కాదు, నాది. ఎవరా నువ్వు? కోరమేసం అసలు వీరదాసు. అసలు వీరదాసు? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడి ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు. నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడి ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్? అదే అండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పి బ్యాంకర్. బ్రాకెట్ లో కోటి ఇస్తారు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా, ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గోల్డెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండి రా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవీ సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పారిపోతుంటే వదిలేస్తారా? పారిపోతే వదిలేస్తామంటే అలా నడిచేస్తున్నారా? ఓరి అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టు రోయ్.
భలే పట్టేసండి కానీ ఆ మూడు కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆన్ని అట్టుకోవాలి వాణ్ణి పట్టుకోవాలా నేను వాణ్ణి పట్టుకొచ్చేస్తాను నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే వెళ్తానండి నేను ఇక్కడే ఉంటాను ముందు ఆన్ని పట్టుకోండి ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా ఒట్టే ఒట్టు ఒరే ఫాలో మీ రేయ్ ఆగరే రేయ్ నేను ఆగను రేయ్ ఆగరు ఆగను రేయ్ ఆగరు ఆగను రేయ్ దొరకరాని పుణ్యం ఉంటుంది నాకు ప్రమోషన్ వస్తే చాలరా పది కోట్లు కాదురా నీకు ఇరవై కోట్లు ఇస్తానరే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా ఆయ్ నీకు ప్రమోషన్ వద్దు నాకు డబ్బు వద్దు ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉందావు ఏ చెప్పను నీకు దొరకనంటే దొరకను దొరకండి రోయ్ ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం గిడిగిడాయ నమః ఓం అచ్యుతాయ నమః మంగళధారణ దాపురించింది రో మహా ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సింది అమాయకురాలి గొంతు కాదు నా గొంతు ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు స్ట్రైట్ గా చెప్పు ఈ ఆస్తి నాది కాంచనమాల్ గారు ఏదో అంటున్నారు ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా నీ టికెట్ చించేయమంటావా తేల్చడానికి నేనే ఉన్నాండి బాబు ఊరు చుట్టూ నా ఆస్తి మొత్తం ఇలాదే కానీ మధ్యలో కొత్తగా కాంచనమాల్ వచ్చి కాదు నాది అంటుంది అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా ఆ అమ్మాయికి అన్నింపు నేను తెలియదు నీకు దండం పెడతాను వదిలేరా అదా బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా ఇద్దరిని అలా చేసుకుంటా పెళ్లి తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటే తాళి కదా మరి ఆఫ్టర్ ఆల్ మూరడు తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా అదెందుకు ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఊరు చివరి గుడి దగ్గర ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు అటు పారిపోయాడు ఎటు అటు అటు అటంటే ఇటేరా ఓహో ఇటా ఎక్కడిది వయసు వాడి వయసు లాగే ఉందే రైట్ సైడ్ వెళ్ళాడా నాయన వెళ్తాడ్రా వెళ్తాడ్రా రే అయ్యో కొట్టావా తన్నాను నా పేరేంటో తెలుసా కోరమీశ్వం ఈరదాసు అయితే ఏంటంట యా ఊరుకోవా నీ చేతిలో తొందరగా నాలుగు దొందలు తినాలన్నాడు సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే నాలుగు పేక ఆ ముక్కాడు చెప్పాలి కదరా ఎరా ఇన్స్పెక్టర్ బాగా అలసిపోయాను కొంచెం సేపు ఆగరా రెస్ట్ తీసుకుంటాను కానీ నేను చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా పేలుస్తావా నన్ను పేల్చడం తర్వాత సంగతి ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు ఏంట్రా నా గన్ను పేలదా నా గన్ను Thank you.
ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు ఎవరో అని అడుగుతారేంటి సార్ ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇతరే సార్ ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా థాంక్యూ సార్ థాంక్యూ అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా ప్రమోషనా నిజమా సార్ ఇంకా నయం ఇచ్చేశాను కదా అయ్య బాబాయ్ అదే సార్ ప్రమోషన్ పేపర్ తీసేస్తారు మరి చెంచరేంటి వీరదాస్ వీడు కాదు వీడు జీపెక్కిచ్చండి ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది మీకేం తెలుసా మీకేం తెలుసులే నాకే తెలియదు సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావు ఎందుకు మీ అమ్మా బాబుని పిలిపించు పెళ్లి చేసేస్తాం అలాగే నాన్నయ్య బిడ్డు ఏని కుస ఇగో బిడ్డ మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు ఏయ్ నువ్వు కట్టువే ముందు తాళిగట్టు అమ్మ నాన్న ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు చెప్పించి కొట్టేస్తారు పద ఆగో అయ్య బాబాయ్ చెప్పు తీసాడా వెనక్కి తిరుగో ఈ అమ్మాయి ఎవరు జగన్మోహన్ రావు గారు అమ్మాయి నీకేం అవుతుంది అమ్మగారు వస్తానమ్మా ఆగు ఆగుతాను గానమ్మా నన్ను వెనక్కి మాత్రం స్థిరంగా మనకండి ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేర్పని చేసుకుంటాను చూడు బాబాయ్ చివరికంతా శుభమేగా జరిగింది ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అందరం కలిసే ఉందాం అమ్మా అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు గనక నేను నీకు ఎంత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు ఏమైనా దీని మనసు గోదావరిరా అందుకే నా సముద్రంలో చేరుతుంది అందునా లలనలాలన స్వాహా చేయన కలికి కామన మహమోజు పడిన మహారాజు దొరికే నన్ని కానజరాన మొహమాట పడక బహుమా